చెప్పండి తాత, మీ పేరు? రాబా కెళ్ళ. ఎవరికి ఓటేస్తున్నారు? ఎవరికి ఓటేస్తున్నారు? అరే పెళ్ళి మోహన్. ఎందుకు? మంచి వ్యక్తి అని. కేసీఆర్ చేయరా? చేయం. ఏమి ఏంటంటే పని చేయాలి. ఏం పని చేయాలి? పెన్షన్ రావట్లా? మంచి వ్యక్తి అని అరే పెళ్ళికి ఓటు మోనాన్ని ఓటేస్తారు. మీ పేరు? రాపాక లక్ష్మణ్. మీ నియోజకవర్గము? మానకొండూరు నియోజకవర్గం. ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ పార్టీకి. ఆరపల్లి మోహన్ గెలిపించుకుంటాను. ఎందుకు? బీఆర్ఎస్ కేరా? బీఆర్ఎస్కి అసలేం. బీఆర్ఎస్ మాకు ఎటువంటి అభివృద్ధి పనులు కానీ చేయలేదు. ఏది దళితులకు 3 ఎకరాల భూమి కానీ, ఈ మన ఏది రోడ్లు కానీ, దళిత బంధు కానీ, ఇంకా అటువంటి డబుల్ బెడ్రూమ్లు, 3 ఎకరాల భూమి, ఇటువంటి ఏవియల మాటల మందమే పరిమితం అయినాయి కానీ ఏ ఒక్క పని కూడా చేయలేదు. అటువంటి ఇప్పుడు ఈ రసమై మాకు 2 సార్లు గెలిచిండు. గింత మాకు ఏది మా నియోజకవర్గానికి కానీ మా ఊరికి కానీ రూపాయి మందం కూడా పనిచేయలే. టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మా ఊళ్ళోకి రానియం, మా నియోజకవర్గాలకు తిరగనీయం. అలా తప్పకుండా ఈసారి ఏది మళ్ళా ఈ ఏది ఊళ్ళో తిరగకుండా చేసుకుంటాం. ఆరేపల్లి మోహన్ గెలిపిస్తాం. ఎందుకని? అంతకుముందు ఆరేపల్లి మోహన్ గెలిచినప్పుడు మాకు మా ఊళ్ళో పోటీ కానీ ఎన్నో మంచి పనులు చేసిండు. ఏది మోడల్ స్కూల్ తెచ్చిండు, రోడ్లు కానీ హాస్పిటల్ కానీ ఎంతో డెవలప్ చేసిండు, జూనియర్ కాలేజ్ చేసి తెచ్చిండు. ఇంక అట్లే చెప్పుకుంటా పోతే ఏది గింత ఏది ఏదన్నా ఆపద ఉన్నా సంపద ఉన్నా గిట్ట ఫోన్ చేస్తే తప్పకుండా మాకు సహకరించేది, ఏ పని అయినా చేసి పెట్టేది. మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఆరేపల్లి మోహన్, అతన్నే గెలిపించుకుంటాం. నా పేరు లక్ష్మి, అది మానకొండూరు. గత 5 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల నుంచి సారు వేస్తూ ఉన్నాం. మేము ఆయనకే ఓటేస్తామని అనుకుంటున్నాము. ఆయన గెలిస్తే మాకు ప్రతి ఒక్క పనికి సహాయపడతాడని మేము అనుకుంటున్నాం. తెలంగాణ గుంపు వచ్చింది కానీ 5-10 సంవత్సరాలు వచ్చింది కానీ ఆయన ఏం చేయలేదు. మానకొండూరుని ఈయన చేస్తాడని నమ్మకం కొద్దీ ఈయనకి వేస్తామని మేము అనుకుంటున్నాము. నా పేరు సిరిగిరి లక్ష్మి. ఇక మేమేం లేని వాళ్ళం, గరీబ్ వాళ్ళము. ఇక బేరాలు తెసుకొని బతును. కొంతమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి, రోళ్ళ పాట పోతుంటాయి. ఇక మాకు ఏమిత్తారా? ఆరపల్లి మోహన్కి ఓట్లు వేస్తాం. మాకే ఇవ్వలేం పని చేయాలి. ఇప్పుడు ఇండ్లు కట్టిస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇవ్వాలి మాకు. ఒకసారి మా వాడకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి చూడవాను సార్ని. మేము ఎట్లున్నావో, మా ఇండ్లు ఎట్లున్నాయో, మా పిల్లలు ఎట్లున్నారో, మా మనసులో ఎట్లున్నావో చూడవాను ఆ సార్ని.